మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మా సమావేశంపై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దౌర్భాగ్యమైన మీటింగ్ అని మండిపడ్డారు. తనకు పదవి అక్కర్లేదని, రాజీనామా చేస్తానని చెప్పారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరికి సమావేశంలో అవమానం జరిగిందని, ఆయన ఏడ్చుకుంటూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధలు అవన్నీ చెప్పుకుంటున్నారు. మొత్తం ఉన్న 26 ఈసీ నేను ఏదో గెలిచినందుకు ఆనందపడాలో లేకపోతే అనవసరంగా వచ్చానని బాధపడాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. సభ్యులు ఉన్నతి గురించి, సభ్యుల అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ 26 శివాజీరాజ ప్యానల్ మీద గెలిచిన వాళ్ళు 18 మంది అంటే హయ్యెస్ట్ మెజారిటీ. అలాగే జీవిత గారు ఉన్నారు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా బెనర్జీ ఉన్నారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా మన రాజశేఖర్ గారు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఏదంటే అప్పుడెప్పుడో ఇలాగ ఫారెన్ ఈవెంట్ జరిగింది, ఇంకోటి జరిగింది, ఇంకోటి అసలు మమ్మల్ని తీసుకెళ్లలేదు, మేము రాలేకపోయాం. ఆ రకంగా అనుకుంటే నేను వినయ విదయరామ షూటింగ్లో ఉన్నప్పుడు ఈరోజు మీకు షూటింగ్ లేదన్నారు. ఏమంటే ఏమగారు వెళ్ళిపోయారండి అమెరికా ఈవెంట్కి అన్నారు. మరి నాకు తెలియదు, అక్కడ వెళ్ళాలనే దుగ్ధ అనేది పక్కన పెట్టండి. మనం కష్టపడి పని చేయాలి. వచ్చే ఆల్రెడీ ఇది 8 దాటిపోయింది. మూవీ అసోసియేషన్లో గెలిచాక దీన్ని ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కడు. ఇక్కడ ఏంటంటే ఇది ఇలాగ వీళ్ళు కానీ అసెంబ్లీకి వచ్చారంటే ఇంకంతే, ఇక మా సెక్రటేరియట్ బయట నుంచి కూడా కదలరు. ఇక అది ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. శుభ్రంగా పనిచేయండి అయ్యా. నేను ఒక స్లోగన్ కూడా చెప్పాను, మే ఇవన్నీ పక్కన పెట్టి సభ్యుల గురించే మాట్లాడుతున్నాం, సభ్యుల బాగోగుల గురించి మాట్లాడుతున్నాం, మేము అది చేసాం ఇచ్చేసాం అంటే ఒక్కొక్కళ్ళు ఒక 10 అడాప్ట్ చేసుకోండి. ఒక ఈసీ మెంబర్స్ 26 ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక 10 అడాప్ట్ చేసుకుని ఆ 10 మీరు లక్ష ఇవ్వండి, లేకపోతే ఒక ఒక్కొక్క సభ్యుడికి 100,000 10 ఇవ్వండి, లేకపోతే 500,000 ఇవ్వండి. అడాప్ట్ చేసుకోండి, ఇవ్వండి సభ్యుల్ని. వాళ్ళు బాగుంటారుగా. లేకపోతే మాకున్న పరిచయాలతోటి ఒక 10 మాకు అప్పచెప్పండి. పృథ్వీ గారు ఒక 10 ఇప్పించారయ్యా 10, అలాగే మిగతా వాళ్ళు కూడా చేయండి. అది బాగోగుల గురించి చూడాలి కానీ ఇదేం గొడవలండి. అసలు నిజంగా తిరుపతి నుంచి వచ్చి నేను అర్జెంటుగా మీటింగ్ అంటే ఏదో వస్తే ఇది చూస్తే దౌర్భాగ్యం. 400 సినిమాలు రాసిన మా గురువు గారు పరుచూరు గోపాలకృష్ణ గారు, ఆయన్ని కూడా మాట్లాడకుండా ఆయన నమస్కారం పెట్టి ఆగండి అమ్మా అంటే ఆయన కూడా మాట్లాడకుండా ఫస్ట్ టైం నేను చూసి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన బయటికి. నిజంగా ఇది చాలా బాధాకరం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అటువంటి పెద్ద పెద్ద అగ్రనాయకులకి కథలు రాసి శభాష్ అనిపించుకున్నటువంటి పరుచూరు బ్రదర్స్ పరుచూరు గోపాలకృష్ణ గారు, మా గురువుగారు అలాగే ఏడుస్తూ వెళ్ళిపోవటం అనేది, కళ్ళంట నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోవటం అనేది దౌర్భాగ్యం. ఇది ఇది ఏంటంటే ఒక బజార్లాగా ఒక లోపల ఎవరిని మాట్లాడినవట్ల, సభ్యులను మాట్లాడినవట్ల ఎవరి కాళ్ళు అరుచుకోవటం, అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది, ఇది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. అసలే మూవీ అసోసియేషన్ అంటేనే పూల కథలు ఉంటాయి బయట. అలాంటిది ఈరోజు ఏం చేశారంటే ఇది ఒక పెద్ద పంచాయతీలా చేసి ఎలా పడితే అలాగ మాట్లాడుకోవటం. సభ్యుల్ని ఎందుకు పిలిచారని సభ్యులు అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు పిలిచారని అని చెప్తున్నాం. చెప్తుంటే చెప్పనివ్వట్ల మా రాజశేఖర్ గారు ఆవేశంగా మాట్లాడి చెప్పారు, అయ్యా ఇది ప్రాబ్లమ్స్, మమ్మల్ని చేయమంటే మేము చేస్తాం, పోనీ మీరన్నా చేయండి, మీరు చేయనివ్వరు, మమ్మల్ని చేయనివ్వట్లేదు, ఇది మేము చెప్పాల్సి ఉంది చెప్పాం. ఇక్కడ ఏమి ప్యానల్స్ లేవు, మా వాళ్ళే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఒక గ్రూప్లో పెట్టేశారు. వాళ్ళు సపరేట్ గ్రూపు, మేము సపరేట్ గ్రూపు. ఈ గ్రూపులు ఏంటంటే మూవీ అసోసియేషన్ మన అందరి కుటుంబం. పొద్దున్నే మనం మీటింగ్కి వస్తే పాట వేయాలి, ఆ పాట పెట్టుకుని అందరూ చెయ్యి ఇక్కడ పెట్టుకుని పాటను గౌరవించాలి అని ఇన్ని కథలు చెప్పి మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకేం చెప్తాడు. దీని మీద ఒకటే చిన్న క్లారిఫికేషన్ అండి, ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ అని ఒకటి పెట్టారు ఇండస్ట్రీలో. దిల్రాజు గారు, కేఎల్ నారాయణ గారు, అల్లు అరవింద్ గారు ఇంతమంది ఉండి గతంలో ఒక ఈవెంట్ జరిగితే చిరంజీవి గారు వెళ్తే 1,00,000 వచ్చినాయి, 1,00,000 ఇస్తా ఉన్నారు, 1,00,000 ఇచ్చేశారు. మా అసోసియేషన్ మీటింగ్ లో గందరగోళం తలెత్తింది. సమావేశంలో తీవ్ర వాగ్వాదాలు జరగడంతో కొంతమంది సభ్యులు అక్కడి నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సీనియర్ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మీటింగ్ నుంచి కంట పెడుతూ వెళ్లడం సంచలనంగా మారింది.
దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి ఫిలిం ఛాంబర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు సమావేశంలో ఏం జరిగింది, ఎందుకు పరుచూరి గోపాలకృష్ణ గారు కంటతడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన ప్యానెల్ ఏర్పాటయ్యే కొన్ని నెలలు కూడా గడవకన్న ముందే అంతర్గత విభేదాలు తగాదాలు మొదలయ్యాయి. ఇక్కడ రెండు గ్రూపులుగా ఏర్పాటయ్యారు. శివాజీరాజా వర్గం, అదేవిధంగా జీవిత రాజశేఖర్ వర్గంగా ఏర్పాటై లోపల తగాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈరోజు ఒక సమావేశం జరుగుతోంది. అయితే కొన్ని రోజుల క్రితమే ఇక్కడ సెక్రటరీగా ఉన్నటువంటి జీవిత రాజశేఖర్ సభ్యులందరికీ కూడా ఒక మెసేజ్ను పాస్ చేసింది. జనరల్ బాడీ మీటింగ్ను పెట్టుకుంటున్నాం, సండే రోజు ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఖచ్చితంగా హాజరవ్వాలి అని. అయితే నరేష్ అందుబాటులో లేకపోవడం, ఒక ప్రెసిడెంట్ లేకుండా మీరు జనరల్ బాడీ మీటింగ్ను ఎలా పెడతారు అని నరేష్ తరఫు ఉన్నటువంటి లాయర్ నోటీసులు కూడా అందజేశారు. అయితే ఆ నోటీసులకు రెస్పాండ్ అయినటువంటి జీవిత రాజశేఖర్ వెంటనే మాటను మార్చేస్తూ, ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదు, కేవలం జనరల్ మీటింగే, అందులోనూ ఫ్రెండ్లీ మీటింగ్, సండే కాబట్టి మేమంతా మాట్లాడడానికి సమావేశం అవుతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు లోపల జరుగుతున్నటువంటి మీటింగ్ మాత్రం చాలా వాడివేడిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సభ్యులు కొంతమంది అలిగి వెళ్ళిపోయారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి పరుచూరి గోపాలకృష్ణ కూడా కంటతడి పెడుతూ వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితం పృథ్వీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి మీటింగ్గా దీన్ని అభివర్ణించారు. ప్రస్తుతం మనం లోపల చూసుకోవచ్చు, మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. అయితే లోపల సభ్యులందరూ కూడా హాజరయ్యారు. మరోవైపు ఒక్క ప్రెసిడెంట్ నరేష్ మినహా మిగతా మంది సభ్యులందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ పృథ్వీ చెప్పినటువంటి ప్రకారం కనీసం లోపల సభ్యులు కానీ లేకపోతే ఈసీ మెంబర్స్ కానీ ఎవరిని మాట్లాడనివ్వడం లేదు, ఎవరు ఏం చెప్పినా కూడా జీవిత రాజశేఖర్ అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. కొందరు ఏకంగా ఈసీ మెంబర్స్ కానీ లేకపోతే సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా కూడా ఫీల్ అవుతున్నారు అని తను చెప్తా ఉన్నారు. తనకు ఏకంగా ఈసీ మెంబర్ పోస్ట్ కూడా అవసరం లేదు, నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పృథ్వీ చెప్తున్నటువంటి మాట. మరి ముఖ్యంగా ఇక్కడ రెండు గ్రూపులుగా ఏర్పాటయ్యారు. ఒక గ్రూప్ పైన ఒకరు వాదోపవాదనలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి 5 కోట్ల రూపాయల ఫండ్ గురించే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. శివాజీరాజా ఉన్నప్పుడు కొన్ని ఫారెన్లో ఈవెంట్స్ చేశారు, ఇక్కడ కూడా ఈవెంట్స్ చేసి డబ్బులు కలెక్ట్ చేశారు, ఆ ఫండ్ అంతా ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయట్లేదు అని జీవిత రాజశేఖర్ అంటున్నటువంటి ప్రధానమైనటువంటి మాట. ముఖ్యంగా ఇప్పుడు జీవిత రాజశేఖర్, అదేవిధంగా రాజశేఖర్ మరో కొంతమంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారని చెప్తున్నారు. ఈరోజు మీటింగ్కి వచ్చినటువంటి కొంతమంది సభ్యులు అసలు మీటింగ్కి ఎందుకు పిలిచారు, అసలు మీటింగ్లో ఏం జరుగుతుందని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉంటే, మరికొందరు మాత్రం కంప్లీట్గా శివాజీరాజా చేస్తున్నటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు. జీవిత రాజశేఖర్ చెప్తున్నటువంటి ప్రకారం ఇది జనరల్ మీటింగే తప్ప, ఫ్రెండ్లీ మీటింగ్ తప్ప జనరల్ బాడీ మీటింగ్ కాదని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మా నటీనటుల సంఘం సర్వసభ్య సమావేశం అని కూడా చెప్పారు. మరి ఎప్పుడైతే జీవిత రాజశేఖర్ దగ్గర నుంచి ప్రతి ఈసీ మెంబర్ కానీ సభ్యులకు కానీ వెళ్ళినటువంటి మెసేజ్, ఒక జనరల్ బాడీ మీటింగ్ను పెట్టుకుంటున్నాము అందరూ రావాలి అనేటటువంటి మెసేజ్ ఉంది. కానీ ఎప్పుడైతే నరేష్ తరఫున ఉన్నటువంటి లాయర్ ప్రెసిడెంట్ లేకుండా మీరు ఏ విధంగా పెట్టుకుంటారు మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పి నోటీసులు అందజేసిన తర్వాత మాట మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ కానీ ఫ్లెక్సీలు కానీ లంచ్ ఏర్పాట్లన్నీ కానీ చూస్తే ఇది ఒక జనరల్ బాడీ మీటింగ్గానే ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే నోటీస్ అందిందో అప్పటికప్పుడు మాట మార్చేశారనే చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ మినహా ప్రతి సభ్యులు, ఈసీ మెంబర్స్, అదేవిధంగా సెక్రటరీలు మొత్తం ఈరోజు మీటింగ్కి హాజరయ్యారు. మరి నరేష్ లేకుండానే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్ ఒక రసాబసగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా మీటింగ్ ముగిస్తుంది అంటున్నారు. మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి సభ్యులు మాత్రం కొందరు అలిగి వెళ్ళిపోయారు. పృథ్వీ ఏకంగా నేను రిజైన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. పరుచూరి గోపాలకృష్ణ కూడా తనని ఏమాత్రం మాట్లాడినకపోతే తను కూడా కంటతడి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవి.